మరికొద్ది క్షణాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. ఆహ్వానితులందరూ దయచేసి వారి వారి సీట్లో కూర్చోవలసిందిగా ప్రార్థన. దయచేసి రండి సార్, ప్లీజ్. అమ్మ రండి, అమ్మ కూర్చోండి త్వరగా. నమస్కారం. 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 దీపం దర్శయామి. గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారికి జిందాబాద్. గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారికి జగదారం. నన్నా సార్, నిన్ను నీ పేరు నాకు ఎలా తెలుసు అని ఆశ్చర్యపడుతున్నావా? నీ పేరే కాదు, నీ జాతకం అంతా తెలుసు. ఇక నీ ప్లేస్ ఇదే. ఓకే సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఆహ్వానితులందరికీ అఖిల కేరళ తెలుగు సమాఖ్య తరఫున స్వాగతం. మన ప్రవాసాంధ్రుల మీద ఉన్న ఎనలేని అభిమానంతో గానగంధర్వులు పద్మశ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తమ అమెరికా ట్రిప్ను కూడా వాయిదా వేసుకుని ఇక్కడికి వచ్చారు. మన సినిమాలలో వారు ఆలపించి శాస్త్రీయ సంగీత దిగ్గజాలను కూడా అబ్బురపరిచిన కొన్ని ఆనిముత్యాలను ఎంపిక చేసి ఈరోజు మనందరినీ ఆ సంగీత ధారలో ఓలలాడించబోతున్నారు. అయితే ముందుగా జుగల్బందీ రూపంలో శ్రీ చక్రధరరావు గారు జానపద సరళిలో, గానగంధర్వులు శాస్త్రీయ బాణీలో వారి గొంతు కలపబోతున్నారు. ఇది ఒక అపురూపమైన ప్రక్రియ. దీనిని మనందరం విని ఆనందిద్దాం. సార్, ఏమిటయ్యా నువ్వు అలా వెళ్ళబడతావు? జానపద సంగీతం పట్ల నీ అవగాహన ఏమిటో, నీ సత్తా ఏమిటో ఏమా ఇందు? మీ ఇంటికి లంచ్కి వచ్చినప్పుడు నువ్వు చెప్పలేదు? అవును సార్, జానపదం ఆయన స్ట్రాంగ్ పాయింట్ అని ఆయన చెప్పారు సార్. మరి ఇంకేమయ్యా, రా మొదలెడదాం రా. సార్ సార్, అదేదో సరదాగా జోకులర్ గా అన్నమాట సార్, సీరియస్గా తీసుకోకండి సార్. సార్ ప్లీజ్ సార్. చూడు చక్రి, నేను శ్రీరామచంద్రుడు అంతటి వాడిని కాను, గాని నాది కూడా ఒకే మాట ఒకే గాత్రం. ఏ విషయమన్నా సీరియస్ గా తీసుకున్నానంటే శృతి తప్పేది లేదు. నీ శృతితో చెప్పవయ్యా, నేను అడ్జస్ట్ అవుతాను. సార్ సార్ సార్, నాకు శృతికి ఆంధ్రకి కేరళకున్నంత దూరం సార్. చక్రి, సంగీతం అనేది అన్ని ప్రాంతాలను కలిపేసే శక్తి ఉన్న బ్రహ్మసూత్రం అయ్యా. ఈ అపశృతులనేవి మనుషుల మనస్తత్వాల్లో ఉంది, గాని దేవుడిచ్చిన కంఠాల్లో లేవయ్యా. అందరూ వెయిట్ చేస్తున్నారు రా. ఏమ్మా? అవును సార్, అవును, చక్రి గారు కూడా పాడాలి. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, మీరెక్కడా నేనెక్కడా. నేను ఇక్కడే నువ్వు ఇక్కడే, గానీ ముందు కాళ్ళు పట్టుకుంటాను సార్, నన్ను వదిలేయండి సార్. ఏమిట్రా బతిమాలే, కొద్ది అలుసుగా తీసుకుంటాను నువ్వు. పాడరా రాస్కల్. జై హింద్. నేను పాడిందనికంటే నువ్వు వాయిస్తుంటే పాట ఇంకా బాగుందనిపిస్తోంది. అదేం కాదు, స్టేజ్ మీద మీ పాట విని నా ఫ్రెండ్స్ అందరూ మీకు పిచ్చిగా ఫ్యాన్స్ అయిపోయారు తెలుసా? నీ ఫ్రెండ్స్ అందరూ అంటే నువ్వు కాదా? ఏమో కొంచెం కొంచెం అయిపోయానేమో. ఇక్కడే స్వాతి ముచ్చం ఫార్ములా ఉపయోగంలోకి వచ్చేది, కొంచానికి కొంచానికి దూరం తగ్గించేసేది, కలిపేసేది. స్వాతి ముచ్చం సినిమా కదా. అక్కడే ఉంది విషయం. స్వాతి ముచ్చం సినిమాలో కమలాసన్ తన ఉద్యోగం సంపాదించుకోవడానికి కోసం సోమవేజులు గారు ఊపిరి అనుకుండా వెంటపడి నసపెట్టాడు కదా, చివరికి విజయం సాధించాడే లేదా? అలాగే కానీ ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నువ్వు సోమయాజుల గారి పాత్ర, ఓకే? నేను కమల్ హాసన్ గారి పాత్ర, ఓకే? అక్కడ పాయింట్ ఉద్యోగం, ఇక్కడ పాయింట్ ప్రేమ. అంటే నేను మన ఇద్దరు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందని నేను ఊపిరి అనుకుండా చేస్తాను. ఓకే రెడీ స్టార్ట్. మన ఇద్దరు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది? ముందు చాపతీవా. ఇప్పుడు నేనేమనాలి? మొట్టమొదటి సీన్ కదా, అందుకని అలాగే చూద్దాం అనాలి. ఉత్తుతున్నాయి కాదు, నిజంగా అనాలి. ఏది అను? ముందు నువ్వు అను. మన ఇద్దరం ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది? అలాగే చూద్దాం. ఏమండి మన ప్రేమ సంగతి? అలాగే చూద్దాం. ఏమండి అది? మన ప్రేమ సంగతి మై బిల్. నా బిల్ ప్లీజ్. మన ప్రేమ సంగతి ప్రేమ సంగతి
मन प्रेम संगति मन प्रेम संगति अलागे चूद्दाम अन्न ओक्क माट की इला नन्नु पीकी पाकन पेड़ते एवना बागुंटुंदा चेप्पंडी प्लीज टेल मी असल प्रेम अंटे टूथपेस्टो पेपरमेंट बिल्लो कादंडी कोनी चेतुलो पेट्टडानिकी मनसुलोंची दानंतर अदे पैकि रावाली आ भावन नालो कलिगिनप्पुडु नेने पिलिचि चेप्तानु अंतवरकु नन्नु विसिगिंचकंडी प्लीज लीव मी अलोन मन प्रेम संगति सॉरी या पिन्नी विलिक्याम नायना चक्रधर राव मा अम्माई मौन अंतरार्थम चूपुल्लो उन्न आंतर्यं तेलुसुकोगलिगावंटे नुव्वु भावुकुडिवे थैंक्स अंडी भावुकुडे कादन्नय्या चोर उ प्रेमिकुड़ा चला थैंक्स अंडी तलमीद पंट नूर्चेस लुनीत बाबुल ऊर्चेसर पर्वे हृदय मंच मनुष्य అమ్మా నేను అలా బజార్ గిల్ వస్తావరా ఎవర్రా అబ్బాయి మీ మనవరాలు ప్రేమించే చిరంజీవిని అమ్మా ఆశీర్వదించండి వచ్చేటప్పుడు నీకు ఏమైనా తీసురానా మంచి కరిమేం తీసుకురా తాతయ్య బాగుంటుంది మా అన్నయ్య నిన్ను పిలిచి సమావేశపరిచాడంటే ఎందుకు తెలుసా పని పాట లేక ఊసిపోక తా చెడ్డ కోతి వనంత చెర్చిందని చెప్పండి చెప్పండి నాకు చాలా పనులు ఉన్నాయి చాలా మంచి ఉపమానమే పెద్దలంటే గౌరవం ఉంది ఉండాలి కదండి ఎంత చెడ్డ కాబోయే మామ ఉపమామలు కదా ఆయ్ బంధుత్వాలు కల్పిస్తున్నావు असल नी मुंदु वेनुकलेमटो आस्तिपास्तुलेमटो मेमु तेलुसुकोवाली कदा चूडंडि अत्तगारु ना वनकंटारा ना वीपु तप्प नाकेमी लेदु मुंदंटारा पुत्तडि बोम्मलु अंटे मी हिंदू उंदी लक्ष अधिकारुलु मीरु उन्नारु उन्नदि ओकटे कूतुरु कदा इक नाकंटू आस्ति उंटे एंत लेकपोते एंत चेप्पंडि ई अब्बाई मन हिंदूकी सरैन वाडे अंटावा एमो चाला लेकिगा कनिपिस्तुन्नाडु सरेनय्या नीकु लक्ष रूपायलु चेतुलो पेडिते खर्चु पेट्टेस्तावा लेकपोते बैंकुलो फिक्स्ड् डिपाजिट्लो वेसुकुंटावा एं सिल्ली क्वेश्चन अंडि इदि चिन्न पिल्लडिकि ऐस् क्रीम इच्चि ఇది తింటావా ఫ్రిజ్ లో దాచుకుంటావా నాన్న అంటే ఏమంటాడు మూడు నిమిషాలు నాకేసి ఆ ఇంగిల్ కప్పు బయటపడేస్తాడు మీరేమంటారు పినత్ గారు అయితే నువ్వు ఆ లక్ష హార్త్ కర్పూరంలా చేసేస్తావా ఏం అర్థం చేసుకున్నారు పొడుగత్ గారు ఆ డబ్బుతో మొదటి హార్త్ మీకే ఓరి ఆ లక్ష నీ సొంత డబ్బు అయితే ఎన్ని రోజుల్లో ఖర్చు పెడతావు అసలు ఇది ప్రశ్నే కాదు ఆ డబ్బు నాది కాబట్టి నేను ఎవరికి జవాబుదారి కాదు కాబట్టి తుమ్మి చిరంజీవి అనుకునే లోపలే శేషం లేకుండా జింతకలా నవ్వలేగలను నాతో ఏకీభవిస్తారా బుల్లత్ గారు మా వారిని అడిగి చెప్తాను ఓగో శుంచో स्वतंत्र కాబోయే వరిడిలో ఏయే లక్షణాలు ఉండాలని కోరుకుంటాడు ఇది వాలిడ్ క్వశ్చన్ ముందుగా నంబర్ 1 అతను కులం గోత్రం ఏమిటి నంబర్ 2 అమ్మాయిని పోషించగల ఆస్తిపరుడేనా నంబర్ 3 డబ్బు విలువ తెలిసిన వాడేనా నంబర్ 4 బాధ్యత తెలిసిన వాడేనా నంబర్ 5 బేసిక్ గా ఈ లక్షణాలన్నీ ఉంటే కళ్ళు మూసుకుని చిరంజీవి సౌభాగ్యవతిని పాణిగ్రహణం చేసేవచ్చు అసలు మనుశాస్త్రం ఏం చెప్పిందంటే ఇలాంటి లక్షణాలు ఏమీ లేకపోయినా ఎత్ర వధు వర్ణం పరస్పర ఆకర్షితః तत्र कल्याणं निरभ्यंतर करिष्यामि ले इप्पुडु नेनु हिंदू फादर गा ओ पिल्ल तंड्री गा चेप्तुन्नानु नीकु नंबर 1 डब्बु विलुव तेलियदु नंबर 2 बाध्यत तेलियदु नंबर 3 मा प्रमेयं लेकुंडा मा अम्मायिनि पोषिंचगल स्थोमत लेदु नंबर 4 पेद्दलनु गौरविंचडं तेलियदु अला तेलिसिन वाळ्ळनि दृष्टिलो अस्वतंत्रुलु काबट्टि ఎట్టి పరిస్థితుల్లోనూ మా హిందూని నీకు ఇచ్చే ప్రసక్తే లేదు ఇక నుంచి మా హిందూకి నీకు ఎటువంటి సంబంధం లేదు మా ఇంటి ఛాయలకు వచ్చావంటే సహించేది లేదు ఇంకా నిలబడ్డావే ప్లీజ్ గో మీరు తొందరపడుతున్నారు మామయ్య గారు తొందరపడడం కనుకనే మేల్కొన్నామయ్య నేను ఒకసారి హిందూతో మాట్లాడాలి హిందూ హిందూ క్షేమాన్ని కాంక్షించేది మేము
మా నిర్ణయాన్ని మన్నించేది ఇందు. ఇంతటితో నీ ప్రేమ కథ కంచికెళ్ళింది, నువ్వు ఇంటికి వెళ్ళు. వెళ్ళవయ్యా వెళ్ళవయ్యా వెళ్ళ. ఇదిగో ఇందు, నీ క్యాండిడేట్ కి డిపాజిట్ కూడా గల్లంతే. ఒక్క ప్రశ్నకైనా అబ్బే చిచిచి అన్ని తల తిక్క సమాధానాలే. మేమందరం వేసిన మార్కులు ఏంటో తెలుసా? జీరో గుండు సున్నా.